Yes, welcome to Realestate TV. ఈ రోజు మనము ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ని చూడబోతున్నాము. అది కూడా హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఏ కాదు, హెచ్ఎండిఏ సొంతంగా డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్. ఇప్పటి వరకు రియలెస్టేట్ టీవీలో చాలా ప్రాజెక్ట్స్ కూడా మనం హెచ్ఎండిఏ అప్రూవల్స్ చూసాం, కానీ ఈ రోజు ఫర్ చేంజ్ హెచ్ఎండిఏ స్వయంగా డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అంటే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి 100% మనకి ఎటువంటి ధోకా ఉండదు. కాబట్టి అటువంటి ప్రాజెక్ట్ ని పరిచయం చేయడానికి నేను ఈ రోజు శంషాబాద్ ఎగ్జిట్ దగ్గర ఉన్నానన్నమాట, అండ్ బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవేలో మనం ట్రావెల్ చేసుకుంటూ ఆ వెంచర్కి వెళ్ళిపోదాం. వెంచర్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని కూడా చూసేద్దాం. పదండి. ఇప్పుడు మనం బెంగళూరు హైవే మీదుగా మనం ట్రావెలింగ్ కంటిన్యూ చేస్తున్నాము. జస్ట్ ముచ్చింతల్ని క్రాస్ అయ్యాము. ముచ్చింతల్ అనగానే మనకు గుర్తుకొచ్చేది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సమతామూర్తి విగ్రహం. 107 అడుగుల ఎత్తులో సమతామూర్తి విగ్రహాన్ని స్థాపన చేశారు. ఇంకా ఇప్పుడు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ది ఫేమస్ కన్హా శాంతివనం. దాదాపు 10,000 మంది వరకు కూర్చొని ఒకటేసారి మెడిటేషన్ చేయగలిగేంత పెద్ద మెడిటేషన్ సెంటర్, వరల్డ్ లోనే ది బిగ్గెస్ట్ వన్ అని మనం చెప్పుకోవచ్చు, మన తెలంగాణలో ఉంది. సో ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ మనం ఇంకా ముందుకు ట్రావెల్ చేసుకుంటూ హెచ్ఎండిఏ సొంతంగా ల్యాండ్ పూలింగ్ చేసి డెవలప్ చేసినటువంటి 95 ఎకరాలలో రూపొందుతున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మనం ఈరోజు చేరుకోబోతున్నాం. సో మన ట్రావెలింగ్ ని కంటిన్యూ చేద్దాం. మనం ఇప్పుడు బెంగళూరు హైవే మీదుగా క్రాస్ చేసుకుంటూ జేపీ దర్గాకి వెనకాల ఉన్నాం అనమాట. మేకగూడ ఇదంతా కూడా, అండ్ మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మనం ఇప్పుడు చూస్తున్నాము. చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేయబోతున్నారు ఫ్యూచర్లో. సో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఇక్కడ రాబోతున్నాయి. ఇదంతా కూడా మనకి చాలా చాలా ఎంప్లాయ్మెంట్ జోన్ లాగా మారబోతుంది. ఎందుకంటే ఇటువైపు ఏమో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అండ్ ఇటువైపు వచ్చేసి నాట్కో ఫార్మసీకి సంబంధించిన కంపెనీస్, అలాగే గ్రానైట్కి సంబంధించినటువంటి కంపెనీ కూడా ఇంకొంచెం దూరంలో ఉంది, అదే ప్రో కర్ణ అనమాట. సో ఇలా అన్ని బోల్డ్ అనే ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కరెక్ట్గా మనం మేకగూడ ఈ లొకేషన్లో ఉన్నాము, అండ్ ఈ లొకేషన్ నుంచి మనము ఇప్పుడు చేరుకోబోయే వెంచర్ ఏదైతే ఉందో అది జస్ట్ 1 కిలోమీటర్ అవే డిస్టెన్స్లో ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. సో లొకేషన్ ఎంత హాట్ కేక్లా ఉండబోతోంది ఫ్యూచర్లో, ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చిన తర్వాత, ఎంప్లాయ్మెంట్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. సో మనం ఇక్కడ నుంచి లొకేషన్కి వెళ్ళిపోదాం. పదండి. ఇప్పుడు మనం మేకగూడ మైక్రోసాఫ్ట్ సెంటర్ నుంచి 1 కిలోమీటర్ ట్రావెల్ చేసి దుస్కల్ దాటి మనం ఇప్పుడు కావాల్సిన లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు హెచ్ఎండిఏ వాళ్ళ వెంచర్ అనమాట. ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్, అంటే హెచ్ఎండిఏ ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేసి ఈ వెంచర్ని డెవలప్ అనేది చేస్తున్నారు. టోటల్గా ఈ వెంచర్ వచ్చేసి 95 ఎకర్స్లో చాలా పెద్దగా మెగా గేటెడ్ కమ్యూనిటీగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. మామూలుగా హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉంటేనే మనము మంచి డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి అని చెప్పి మనం నమ్ముతూ ఉంటాము. అలాంటిది హెచ్ఎండిఏ డెవలప్మెంట్స్ పూర్తిగా తనే తీసుకొని చేస్తున్నారు అని అంటే డెవలప్మెంట్స్ కూడా ఇంకా ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. సో వెంచర్కి అయితే వచ్చేసాం. సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఈ రోడ్ చూస్తున్నాం కదా, ఈ రోడ్ వచ్చేసి మనకి బెంగళూరు హైవేకి లీడ్ చేస్తుంది అనమాట. అంటే ఈ వెంచర్ నుంచి బెంగళూరు హైవేకి జస్ట్ మనం 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మనం వెంచర్ లోపలికి వెళ్ళిపోదాము. వెంచర్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు అన్ని డీటెయిల్స్ మనం చూసేద్దాం. పదండి. ఇప్పుడు మనము వెంచర్ లోపలికి అయితే వచ్చేసామండి. మనం చూడొచ్చు ఆ స్టార్టింగ్ పాయింట్ మనం ఏదైతే చూసామో అక్కడ ఎంట్రీ ఆర్చ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి 80 ఫీట్ రోడ్ అనమాట, డివైడ్ చేశారు. అండ్ అలాగే ఆ డివైడర్ మధ్యలో కూడా మనకి స్ట్రీట్ లైట్స్ అనేవి రాబోతున్నాయి. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 40 ఫీట్, అలాగే 30 ఫీట్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అనేది. ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చేసారు, అలాగే డెవలప్మెంట్స్లో భాగంగా మనకి కర్బింగ్ స్టోన్స్ ఇచ్చారు, పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ రోడ్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ బ్లాక్ టాప్ రోడ్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ వెంచర్ అంతా కూడా గ్రీనరీతో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడ చూసినా కూడా మనకి మంచి ప్లాంటేషన్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే వీళ్ళు డెవలప్మెంట్ మొత్తం కూడా వీళ్ళు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చేసారండి. టోటల్గా వీళ్ళు వెంచర్ని కంప్లీట్ చేసి ఇవ్వబోతున్నారనమాట. హెచ్ఎండిఏ భాగస్వామ్యంతో పావని గ్రూప్ వాళ్ళు ఈ వెంచర్ని డెవలప్ చేస్తున్నారు. పావని రాయల్ ఈ వెంచర్ వచ్చేసి 95 ఎకర్స్లో రూపొందుతోంది. సో హెచ్ఎండిఏ అండ్ అలాగే పావని కంపెనీ సంయుక్త భాగస్వామ్యంతో వెంచర్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనం లోపలికి వెళ్ళి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూసేద్దాం.
ఇంకా వెంచర్ లో డెవలప్మెంట్స్ లో భాగంగా మనం చూడొచ్చు ఇక్కడ మనకి ప్రతి ప్లాట్ కి కూడా వాటర్ అనేది సప్లై కోసం ఇలా ఏర్పాటు చేశారు. ఎవ్రీ ప్లాట్ కి ఇండివిజువల్ వాటర్ పైప్ లైన్ అనేది ఉంటుంది. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు నంబరింగ్ స్టోన్, ప్లాట్ నంబర్ నంబరింగ్ స్టోన్ అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా వెంచర్ మొత్తానికి ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది వర్క్. అండ్ అలాగే చూడొచ్చు చుట్టూరా మనకి ప్లాంటేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగుంది. మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీగా ప్లాంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఇంకా కొత్త ప్లాంట్స్ కూడా అక్కడ మనం చూడొచ్చు. సో ఈ కొత్త ప్లాంట్స్ అన్నీ కూడా పార్క్స్ కోసం, పార్క్ డెవలప్మెంట్స్ కోసం యూజ్ చేయబోతున్నారనమాట. సో టోటల్ 95 ఎకర్స్ ఆఫ్ వెంచర్లో మనకి 10 ఎకర్స్లో ఒక బ్యూటిఫుల్ పార్క్ ఇస్తున్నారు. మధ్యలో లేక్ వస్తుంది అనమాట. అంటే లేక్ చుట్టూరా పార్క్, దాంట్లో ఇంకా బ్యూటిఫుల్గా గ్రీనరీ, ఇట్లా ప్లాంట్స్, ఇంకా వాకింగ్ ట్రాక్, సీనియర్ సిటిజన్స్ కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా, ఇలా చాలా బ్యూటిఫుల్గా మనకి పార్క్ అయితే డెవలప్ చేయబోతున్నారు. ఇందులోనే కిడ్స్ ప్లే ఏరియా వస్తుంది, యాంపీ థియేటర్ కూడా వస్తుంది. ఇలా చాలా చాలా డెవలప్మెంట్స్ అనేవి చేయబోతున్నారు. వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు మనం మరొక పార్కుకి వచ్చామండి. నా వెనకాల మీరు చూడొచ్చు ఇదంతా కూడా 1 ఎకర్లో పార్క్ ఇంకోటి రాబోతోంది. ఈ పార్క్లో కూడా చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇంకా సీనియర్ సిటిజన్స్కి ఇలా అన్ని ఎక్విప్మెంట్స్ అనేవి కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలా టోటల్ 95 ఎకర్స్ వెంచర్లో ఒకటి కాదు, రెండు కాదు, మనం ఇప్పుడు రెండు చూసాము, ఇంకా టోటల్గా మనం చూసుకుంటే 12 రాబోతున్నాయి ఇలాంటి పార్క్స్ అనమాట. మనం చూసింది రెండే, ఇంకా 10 ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట పార్క్స్ ఈ మొత్తం వెంచర్లో. ఇంకోటి ఏంటి అని అంటే అఫోర్డబుల్ హౌసెస్ని హెచ్ఎండిఏ వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే వెంచర్ డెవలప్ చేస్తున్నారో వాళ్ళే అఫోర్డబుల్ హౌసెస్ని ఈ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారనమాట. మీరు చూడొచ్చు. సో ఈ ఏరియా అంతా కూడా అదనమాట, అఫోర్డబుల్ ఇండివిజువల్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసి ఫర్దర్ యూస్ కోసం అలాట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనము ఇది చూసాం కదా, రెసిడెన్షియల్ పర్పసే కాకుండా ఇంకా పార్క్స్ కూడా చూపించాం. ఇవే కాకుండా ఇంకా మనకి కమర్షియల్ పర్పస్ కూడా ఇక్కడ మాల్స్, మల్టీప్లెక్సెస్, సినిమా హాల్స్, ఇంకా షాపింగ్ మాల్స్ ఇలాంటివన్నీ కూడా ఫ్యూచర్లో డెవలప్ చేయడానికి ప్లేసెస్ని అలాట్ చేశారు. ఆ కమర్షియల్గా కూడా వాటిని సేల్ చేస్తారు. సో టోటల్గా చూసుకుంటే ఇది ఒక మల్టీపర్పస్ జోన్ అని చెప్పుకోవచ్చు. అంటే రెసిడెన్షియల్, కమర్షియల్, ఇంకా పార్క్స్, ఇలా ఓవరాల్గా అన్ని ఒక ఇండివిజువల్కి కావాల్సిన అన్ని ఆస్పెక్ట్స్ని కూడా కవర్ చేసే విధంగా ఈ వెంచర్ని డెవలప్ చేస్తున్నారు. ఇందాక వెంచర్కి వచ్చే ముందు మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ మీకు మేకగూడలో చూపించాను కదా, అది ఇప్పుడు మనం వెంచర్ నుంచి కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా మనకి వెళ్ళే దారి అనేది ఉంటుంది. సో నా వెనకాల అక్కడ కనిపిస్తుంది కదా, అదే మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ అనమాట. అండ్ అలాగే నాట్కో ఫార్మా ఇవన్నీ కూడా అటువైపు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎక్కువగా మనము ప్రోకర్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట, గ్రానైట్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ చేస్తూ ఉంటారు. డ్రోన్ వ్యూలో చూస్తే మీకు అంత వ్యూ అనేది క్లియర్గా కనిపిస్తుంది. చుట్టూరా మనకి కన్స్ట్రక్షన్ కంపెనీస్ అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా రాబోతున్నాయన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి ఇంకా ముందుకి ఫర్దర్ ఎక్స్టెన్షన్లో మనకి 150 రోడ్గా రాబోతోంది. అది మనకి మేక కూడా మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ అన్నాం కదా, అక్కడికి లీడ్ చేస్తుంది అనమాట. ఈ వెంచర్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఉంటున్నాయన్నమాట. అండ్ కమర్షియల్గా కూడా ప్లాట్స్ అనేవి, కమర్షియల్ స్పేసెస్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ ఇది మనం చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఎన్నో స్కూల్స్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్, అండ్ ఇంకా చాలా వరకు మెడికల్ హాస్పిటల్స్, ఇలా చాలా వరకు కూడా కవర్ అయిపోయి ఉంటున్నాయన్నమాట. ఇంకా సింబియోసిస్ యూనివర్సిటీ కూడా ఈ వెంచర్కి చాలా చేరువలో ఉంది. వెంచర్ వచ్చేసి షాద్నగర్కి అతి సమీపంలో ఉన్నటువంటి వెంచర్ అనమాట. ఇలా బోల్డ్ అన్ని ఉండడం వల్ల గ్రోత్ కారిడార్లో ఉందని చెప్పొచ్చు ఈ వెంచర్ని. సో వెంచర్ మొత్తం కూడా కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది, మీరు అక్కడ చూడొచ్చు. అలాగే ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ ఎలక్ట్రిక్ లైన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో టోటల్గా చూసుకుంటే డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి వెంచర్ రెడీ టు సేల్ అన్నట్టుగా ఉంది. సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ వెంచర్ వచ్చేసి బెంగళూరు హైవేకి అతి చేరువలో ఉన్నటువంటి వెంచర్. జస్ట్ 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం బెంగళూరు హైవేకి చేరుకోవచ్చు ఇక్కడ నుంచి. కాబట్టి మంచి హాట్ కేక్ అని చెప్పొచ్చు. కొనాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా మీరు స్క్రీన్ పై కనిపించే నంబర్స్కి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నచ్చితే తప్పకుండా కొనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. బై బాయ్. తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి అప్డేట్కి ఒక ఛానల్ అయితే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కదా, ఇక్కడ చూడండి రియల్ ఎస్టేట్ టీవీ అనమాట. ఇందులో అయితే మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే అప్ టు డేట్గా 2 తెలుగు స్టేట్స్లో అందిస్తున్నారు. సో ఈ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.